బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోకి విమానానికి బాంబు బెదిరింపుకాలు వచ్చింది హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానానికి థ్రెడ్ ఉన్నట్లు కాల్స్ చేశారు దుండగులు దీంతో సిఏఎస్ఎఫ్ సెక్యూరిటీ అప్రమత్తమయ్యారు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు విమానంలో 130 మంది ప్రయాణికులను కిందకు దింపి విమానాన్ని తనిఖీ చేశారు సెక్యూరిటీ అధికారులు గిదంసనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు రాణా చెప్పండి మరి శంషాబాద్ ఎయిరిండుగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు కాలైతే రావడం కలకలం రేపుతుంది అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి అప్డేట్స్ ఎగ్జాక్ట్ గా హైదరాబాద్ నుంచి చండీగఢ్ కి ఈ ఇండుగో విమానం వెళ్తుంది సో వెళ్ళేటప్పుడు ఒక అగంతకుడు కాల్ చేశాడు వెంటనే సిఐఎస్ఎఫ్ కూడా ఆ కాల్ ని అంత నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే క్షుణ్ణంగా కూడా తనిఖీలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది అప్పుడు విమానంలో దాదాపు 130 మంది ఇంకా క్రూతో కలుపుకుంటే ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది సో వెంటనే ఈ ఎంప్లాయీస్ అందరూ ఆల్రెడీ మొత్తం టేకాఫ్ అవడానికి రెడీ అయినప్పుడు విమానం ఆపి మరీ ఎంప్లాయీస్ అందరూ కూడా మొత్తం ఈ ప్రయాణికులందరినీ కూడా దింపిన తర్వాత సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ వాళ్ళు తనిఖీలు చేశారు దాదాపు ఇంకా తనిఖీలు ఇంకా కొనసాగుతుంది అయితే ఇది ఫేక్ కాల్ గా కూడా వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే గతంలో మనం చూసాం వారం రోజుల ముందు కూడా సేమ్ ఇండుగో విమానంలోనే సాంకేతిక కారణం వల్ల దాదాపు 5 గంటల పాటు కూడా అక్కడ ఆగిపోయింది సో దాని మీద అప్పుడు పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇండుగో విమానానికి బాంబు బెదిరింపు కాలండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం అఫీషియల్స్ అంతా కూడా ఉరికబడ్డారు వెంటనే అఫీషియల్స్ అంతా అక్కడ సిఐఎస్ఎఫ్ సంబంధించిన వారు కానీ బాంబు స్క్వాడ్ కానీ వాళ్ళందరూ వచ్చి మొత్తం అయితే తనిఖీలు చేస్తున్నారు సో ప్రయాణికులకి అంతా కూడా వాళ్ళు ధైర్యం చెప్తున్నారు సో ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా అయితే అది ఫేక్ కాలా లేదనేది కూడా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు మరి కాసేపట్లో మనకి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ వస్తుంది మొత్తం ఇప్పుడు ప్రయాణికులకు సంబంధించినటువంటి బ్యాగులు కానీ వాళ్ళ సూట్ కేసులు కానీ మొత్తం చెక్ చేస్తున్నారు వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా అన్ని చెక్ చేసిన తర్వాత మొత్తం ప్లేన్ కి సంబంధించినటువంటి ఇంజిన్ గానీ కాక్పిట్ గానీ ఏరియా మొత్తం కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే రాణా ఈ మధ్య చూసుకున్నట్టయితే తరచూ కూడా ఈ బాంబు ముఖ్యంగా ఈ ఫ్లైట్స్ కి అయితే బాంబు బెదిరింపు కాల్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి మరి వీటిని అరికట్టేందుకు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అనేది ఎలా ముందడుగు వేయబోతుంది సో ఆల్మోస్ట్ ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైపోతే కాకపోతే ఈ ఐపీ అడ్రస్ అంతా కూడా ఇతర దేశాల్లో ఉండడం లేకపోతే నెట్ కాల్స్ చేసి వాళ్ళు పెట్టేయడము తర్వాత ఒకవేళ మెయిల్ ద్వారా వస్తే ఆ మెయిల్ ని ట్రేస్ చేయడానికి వీలుంటది కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా అగంతకులు కానీ లేకపోతే ఆ తాగిన మైకంలో కొంతమంది ఈ రకమైనటువంటి పనులు చేస్తుంటారు కొంతమంది మత్స్య జీవితం సంబంధించిన వాళ్ళు కూడా ఈ రకంగా ఫోన్ చేసి పెట్టేస్తుంటారు సో అలాంటి కాల్స్ అనుకున్న వీళ్ళు అనుకుంటారు కాకపోతే ఏ కాల్ వచ్చినా కూడా సిఐఎస్ఎఫ్ అధికారులు కానీ శంషాబాద్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ సో వీళ్ళెవరు కూడా అంత ఈజీగా తీసుకోరు పూర్తి స్థాయిలో అది ఎక్కడి నుంచి వచ్చింది ఏ సమయంలో వచ్చింది వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు ట్రేస్ చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తుంటారు సో ప్రస్తుతానికైతే ఎయిర్పోర్ట్లు కాబట్టి ఇతర రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ వెళ్ళినటువంటి ప్లేన్స్ అన్ని కూడా అక్కడే ఉంటాయి కాబట్టి ఎక్కడా కూడా వాళ్ళు రిస్క్ తీసుకోకుండా మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కూడా క్షుణ్ణంగా కూడా తనిఖీలు చేస్తారు దాంతోపాటు ప్రయాణికులు కూడా తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది సో మరి కాసేపట్టు మనకి అఫీషియల్ గా అది ఫేక్ కాలా లేకపోతే ఒరిజినల్ కాల్ అనేది కూడా మనకు తెలిసిపోతుంది రైట్ రానా థ్యాంక్ యూ